జేఈ మెయిన్ రెండువేల ఇరవై నాలుగు పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు గుర్తుంచుకోవాల్సిన అంశాలు పరీక్ష కేంద్రంలోకి వెళ్లేటప్పుడు సూచనలు జేఈ మెయిన్ రెండువేల ఇరవై నాలుగు ఫస్ట్ సెషన్ పరీక్షకు రంగం సిద్ధమైంది దేశవ్యాప్తంగా లక్షల సంఖ్యలో రాసే ఈ పరీక్షలు బుధవారం జనవరి ఇరవై నాలుగు నుంచే ప్రారంభం కానుంది పరీక్షను నిర్వహణకు ఎన్టీఏ అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది జనవరి ఇరవై నాలుగు ఇరవై ఏడు ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ఫిబ్రవరి ఒకటి తేదీల్లో జరిగే పరీక్షలు రాసే విద్యార్థులు అడ్మిట్ కార్డులను అధికారిక వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని ఎన్టీఏ సూచించింది బీఆర్క్ బీప్లానింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి పేపర్ మైనస్ రెండు పరీక్ష రాసే విద్యార్థులకు అడ్మిట్ కార్డులు అందుబాటులోకి వచ్చాయి పరీక్ష కేంద్రంలోకి వెళ్లేటప్పుడు విద్యార్థులకు సూచనలు పరీక్ష కేంద్రానికి వెళ్లేటప్పుడు అడ్మిట్ కార్డును వెంట తీసుకెళ్లాలి ఎన్టీఏ అధికారిక వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న అడ్మిట్ కార్డు లేకపోతే పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు ఫోటో ఐడి పరీక్ష రాసే విద్యార్థులు ధృవీకరణను తెలిపే చిత్రంతో కూడిన గుర్తింపు కార్డులను తీసుకెళ్లడం తప్పనిసరి పాన్ కార్డు డ్రైవింగ్ లైసెన్స్ పాస్పోర్టు ఆధార్ కార్డు రేషన్ కార్డు లేదా పన్నెండో తరగతి అడ్మిట్ కార్డు అభ్యర్థి ఫొటో ఉన్న బ్యాంకు పాసు పుస్తకం వీటిలో ఏదైనా ఒక గుర్తింపు కార్డును తీసుకెళ్లాలి పరీక్ష కేంద్రానికి పాస్పోర్టు సైజ్ ఫొటోను తీసుకెళ్లడం మరిచిపోవద్దు మీరు ఆన్లైన్ దరఖాస్తు చేసినప్పుడు అప్లోడ్ చేసిన ఫోటోను ఎగ్జామ్ సెంటర్కు తీసుకెళ్లాలి ఎందుకంటే దాన్ని అటెండెన్స్ షీట్పై అతికించాల్సి ఉంటుంది విద్యార్థులు ట్రాన్స్పరెంట్ గా ఉండే బాల్ పాయింట్ పెన్ను తీసుకెళ్లాలి పీడబ్ల్యూడీ సర్టిఫికేట్ దివ్యాంగులైన విద్యార్థులు ఎవరైనా ఉంటే వారు తమ వెంట మెడికల్ ఆఫీసర్ ధృవీకరించిన సర్టిఫికెట్ను తీసుకెళ్లాలి పైవాటితో పాటు ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ను తీసుకెళ్లొచ్చు మధుమేహంతో బాధపడే విద్యార్థులైతే షుగర్ టాబ్లెట్స్ పండ్లు అరటిపండు యాపిల్ ఆరంజ్ వంటివి తీసుకెళ్లే అవకాశం కల్పించారు పరీక్ష సమయానికి రెండు గంటలు ముందుగానే చేరుకునేలా ప్లాన్ చేసుకోండి అడ్మిట్ కార్డులో పేర్కొన్న సమయానికి మీకు కేటాయించిన పరీక్ష కేంద్రం వద్ద రిపోర్టు చేయండి పరీక్ష హాలు తెరవగానే మీకు కేటాయించిన సీట్లో కూర్చుని అన్నీ ఉన్నాయో లేదో సరిచూసుకోండి ట్రాఫిక్ జామ్ రైలు బస్సు ఆలస్యం వంటి కారణాల వల్ల పరీక్ష కేంద్రానికి సకాలంలో చేరుకోకపోతే అక్కడ ఇన్విజిలేటర్లు ఇచ్చే ముఖ్యమైన సూచనల్ని మీరు మిస్ అయ్యే అవకాశం ఉంటుంది అభ్యర్థుల ఆలస్యానికి ఎన్టీఏ బాధ్యత వహించదు ఏదైనా సాంకేతిక సాయం ఎమర్జెన్సీ పరీక్షకు సంబంధించి ఇబ్బంది ఎదురైతే సెంటర్ సూపరింటెండెంట్ ఇన్విజిలేటర్ను సంప్రదించవచ్చు పరీక్ష కేంద్రంలో ఇచ్చే రఫ్ షీట్లపైనే కాలిక్యులేషన్సు రైటింగ్ వర్కు చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత రఫ్ షీట్లను ఖచ్చితంగా ఇన్విజిలేటర్కు అందజేయాలి పరీక్షలకు ముందు రోజు కొత్త టాపిక్స్ను కవర్ చేసేందుకు ప్రయత్నించొద్దు దానివల్ల విద్యార్థుల ఒత్తిడి ఆందోళన స్థాయి పెరుగుతుంది పరీక్ష కేంద్రానికి వెళ్లేటప్పుడు ఖచ్చితంగా వెంట తీసుకెళ్లాల్సిన వాటిని ముందు రోజే సిద్ధం చేసి పెట్టుకోండి పరీక్ష కేంద్రం ఎక్కడో ముందుగానే సరిచూసుకుని లొకేషన్ అక్కడి పరిసరాల గురించి తెలుసుకోవడం మంచిది వీటికి నో ఎంట్రీ చిరుతిళ్ళు జామెట్రీ పెన్సిల్ బాక్స్ హ్యాండ్ బ్యాగ్ పర్సు పేపర్లు స్టేషనరీ ప్రింటెడ్ మెటీరియల్ వాటర్ బాటిళ్ళు మొబైల్ ఫోన్ ఇయర్ ఫోన్ మైక్రోఫోన్ పేజర్ కాలిక్యులేటర్ డాక్యుపెన్ కెమెరా టేప్ రికార్డర్ వంటి ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు గ్యాడ్జెట్లు పరికరాలను పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు ఎక్కువ ఉన్న దుస్తులు వేసుకోరాదు వీటితో పాటు హ్యాండ్ బ్యాగ్లు పర్సులు నగలు మెటాలిక్ వస్తువులు పరీక్ష కేంద్రంలోకి నిషేధం చాక్లెట్లు క్యాండీ సాండ్విచ్ వంటి ప్యాక్ చేసిన ఆహార పదార్థాలను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అనుమతించరు